ఉచిత బీమాకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేసింది. ఇది నేరుగా మేమే ఖర్చు పెడుతున్నాం అన్నటువంటిది. ఇందులో ఆటంకం లేకుండా ఆక్సిజన్ అంటూ మరొక కీలకమైనటువంటి వార్త. ఇందులో కోవిడ్ తుఫాన్పై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు. 50 పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, పిఎస్సీఏ ప్లాంట్లు నెలకొల్పే ప్రైవేట్ ఆసుపత్రికి 30% ఇన్సెంటివ్. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు తగినన్ని తెప్పించండి. తుఫాన్తో కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఉత్తరాంధ్రలో వారిని తరలించాల్సి వస్తే వెంటనే చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు కోవిడ్ ఆసుపత్రులు విద్యుత్ అవాంతరాలు తలెత్తకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలింపు, సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు అన్ని సదుపాయాలు ఉండాలని చెప్పి ఆదేశించారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే ఆనందయ్య మందు మీద టీటీడీ పరిశోధన అంటూ ఇంకొక వార్తను కూడా హైలైట్ చేశారు. ఇందులో ఎస్వి ఆయుర్వేద కళాశాల హెచ్ఓడీలకు ప్రత్యేక బృందం, 6 కమిటీల సభ్యులు, మరో 50 మంది పీజీ విద్యార్థులు, మందు వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరిస్తున్న బృందం. అన్నీ ఓకే అయితే టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో ఈ ఔషధం తయారీ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఫలితాలు రాగానే నిర్ణయం అన్నటువంటి విషయాన్ని కూడా ఆనందయ్య మందు మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినటువంటి మాట. శాంపిళ్లను పంపించినటువంటి నేపథ్యంలో కంట్లో డ్రాప్స్ పైన నిపుణులతో పరిశీలిస్తున్నాం అన్నటువంటిది. ఇదంతా చేసి తర్వాత ఎలవ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారన్నట్టు. ఇంకొకటి